హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడు వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మనకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి కథ అయితే ఇక ముగిసింది. అయితే దీనికి సంబంధించి బీజేపీ నేతలు అయితే కొత్త నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పని నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతుందండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దాము. అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందామండి. ఇదండి నోటిఫికేషను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు, బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్కు ఛాన్స్ అయితే ఇచ్చారు. ఎన్డీఏ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఇవాళ అంటే శనివారం అయితే ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్న జగదీప్ ధన్కర్కు ఛాన్స్ అయితే ఇచ్చింది. ఈ మేరకు ఈ ప్రకటనను వెలువరించారు బీజేపీ పెద్దలు. కాగా మొన్న అస్సాంలో బెంగాల్ సీఎం మమత, అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, బెంగాల్ గవర్నరు జగదీప్ ప్రత్యేక భేటీ కావడంతో చర్చాంశనీయమైంది. అయితే మమత దీనిపై ఎలాంటి ఇంపార్టెన్స్ లేదని చెప్పేసి చెప్పినా కానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఇవాళ బీజేపీ ఆయనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ముందస్తు చర్చలు జరపాలన్నది స్పష్టం అవుతుందన్నారు పొలిటికల్ అనలిస్టులు. అయితే బెంగాల్ సీఎం మమతకు గవర్నర్ జగదీప్కు అస్సలు పడేది కాదు. వీరిద్దరి మధ్య తలెత్తిన విభేదాలతో సీఎం మమత సొంత నిర్ణయాలు తీసుకుంటుందన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. సో వీరిద్దరూ వివాదంపై కేంద్రానికి చాలాసార్లు ఫిర్యాదు కూడా అయితే అందాయి. కాగా అస్సాంలో వీరి భేటీ కావడంపై ఏదో జరుగుతుందని చెప్పేసి బీజేపీతో మమత ఫ్యూచర్ ప్లాన్ అయితే చేస్తుందన్న విమర్శలు కూడా అయితే వచ్చాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా మనకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి కథ అయితే ముగిసింది. అయితే ఇప్పుడు మనకు కొత్తగా ఇక్కడ చూశారు కదా ఈ వ్యక్తిని అయితే నియమించబోతున్నారు బీజేపీ నేతలు. అయితే దీనికి సంబంధించి డిసైడ్ కూడా అయితే చేసినట్టుగా ఈ అప్డేట్లు అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ఇక మనకు వెంకయ్యనాయుడు గారి కథ అయితే సమాప్తం అయితే అయింది. సో ఇతన్ని వెంకయ్యనాయుడు గారిని తీసివేసి సో ఇతన్ని మాత్రం ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా అయితే నియమించబోతున్నారండి బీజేపీ పార్టీ. సో వీడియో నచ్చినట్లు తప్పనిసరిగా లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాలో చేసుకుని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.